వసనటువంటి తరుణం ఆసన్నమైందని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే లక్ష్మణ గారు, అంజనేయ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు కూడా స్పందించారు నిన్న, ఒక స్పష్టమైనటువంటి నివేదికలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ప్రస్తావించాను, ట్యాంకర్లలో వచ్చినట్టు వాటిని శాంపుల్స్ తీస్తారు, టెస్ట్ చేస్తారని చెప్పని. ఆ టెస్టుల్లో అందకే కదా ఇవి గుజరాత్ ఎల్లొచ్చింది అనేటువంటి ఒక నాణ్యతా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, ఏమేమి కలిపారో స్పష్టంగా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా, అది కూడా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ, అది నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఈ విధంగా దీన్ని బయట పెట్టడమే తిరుమల పవిత్రతకి భంగం వాటిల్చే ప్రయత్నం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అందరూ తిట్టండి, ఆయన్ని ఆయనకు అక్షంతలు వేయాలి, రాష్ట్రపతి సీజే అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేయటం అయినా సరే, తప్పు జరిగింది ఎక్కడ జరిగిందో తేల్చండి, ఇటువంటి మాటలు సహజంగానే మాట్లాడాలి. ఎందుకంటే బాధ్యతాయుతం అనేటువంటి పదవిలో 17 ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కూడా బాధ్యతగా ఒక ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి. విజయ్ గారు, మీకు, లక్ష్మణ్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, వీక్షకులకి, టీటీడీ ప్రపంచవ్యాప్తంగా ఉండే టీటీడీ భక్తులకు అందరికి నమస్కారాలు. మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ప్రపంచం అంతా నివ్వెరబోయింది. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఎందుకంటే టీటీడీ లడ్డు చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా పవిత్రంగా కట్టుబాట్లతో తయారు చేస్తారు, దాని రుచి కూడా, లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు దేవుడి పట్ల వారికి విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా లడ్డు పట్ల ఎంత విశ్వాసం ప్రకటించారో చూడండి, ఎంత రుచిగా ఉంటుంది, ఎవరు వచ్చినా నాకు తీసుకొచ్చేస్తారు అని. కాబట్టి కులాలకి మతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక ఒక షాక్ విన్నారు అందరూ కూడా, భక్తులందరూ కూడా. ఏమిటి విజయ గారు, మనము గతంలో ఎప్పుడన్నా ఏదన్నా వార్తలు వింటున్నప్పుడు లడ్డూ క్వాలిటీ తగ్గిందని ఎప్పుడో చాలా సందర్భాల్లో మనం విన్నాం, ఈ వైసీపీ రాకముందు కూడా చాలా సందర్భాల్లో, ఎందుకని లడ్డూ క్వాలిటీ తగ్గిందని, కొన్ని సందర్భాల్లో సైజు కూడా తగ్గిందని అనే వార్తలు మనం వింటూ వచ్చాము. వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, ఆ వార్తలు మాత్రమే ఉండేది. కానీ లడ్డూలో పశువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె లడ్డూలో ట్రేసెస్ ఉన్నాయి అని ఒక ప్రతిష్టాకరమైన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీలో, చాలా ప్రతిష్టాకరమైనది, ప్రపంచంలో ఉండే చాలా సంస్థల్లో ఇది ఒకటి. ఆ సంస్థ చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత నిజంగా కూడా మనపోటి వాళ్ళమందరం కూడా, భక్తులు, భక్తులు కాని వాళ్ళు అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి, చాలా ఆందోళనకు గురయ్యారు. ఇంతకంటే పాపం ఇంకొకటి ఉంటుందా, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా, ఇంతకంటే అక్రమం ఇంకొకటి ఉంటుందని అందరూ కూడా భావిస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే టీటీడీ బోర్డు అదొక కాఫీ బోర్డు అనుకుంటున్నారే, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా టీటీడీ బోర్డులో ఉండేవాళ్ళు, కాఫీ తాగే వాళ్ళందరూ కాఫీ బోర్డులో చేరిపోవచ్చు అన్నట్టుగా. కాఫీ బోర్డు కాదు కదా, టీటీడీ బోర్డు ఒక పవిత్రమైన వ్యవస్థ. అది ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరిపాలన సరే నడిపేది, ఆ వ్యవస్థను మేనేజ్ చేసేది. ఒక్కడ తిరుమల తిరుపతిలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక టెంపుల్స్ విషయంలో కూడా టీటీడీ బోర్డు యొక్క ప్రమేయం ఉంటుంది. ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో మనం దేశంలో చాలా ప్రాంతాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కూడా నిర్మించడం జరిగింది. అటువంటి గొప్ప టీటీడీ బోర్డు దురదృష్టవశాత్తు రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. ఎవరికైతే రాజకీయ పదవులు లేకపోయినా, ఎందుకు వైవి సుబ్బారెడ్డి గారిని టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు, ఆయన అప్పటి వరకు లోక్సభ సభ్యుడిగా ఉండేవాడు ప్రకాశం జిల్లా ఒంగోలులో, ఆయనకు ఆ యొక్క మళ్ళా తిరిగి ఆయనకు ఆ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆ బాబాయిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ గా కూర్చోబెట్టారు అబ్బాయి గారు. ఇది బాబాయి అబ్బాయి చేసిన పాపము. నేను ముఖ్యమంత్రి గారికి స్వయంగా, గత మాజీ ముఖ్యమంత్రి గారికి స్వయంగా తెలుసా లేదనేది పక్కన పెడితే, బట్ ముఖ్యమంత్రిగా ఆయన బాబాయినే తీసుకొచ్చి సరే ఒక బాబాయిని పై పంపించారనే ఆరోపణలు ఉన్నాయనుకోండి, దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఇంకొక బాబాయిని తిరుమలకి పంపించారు, మీరు అక్కడ కూర్చోండి, తిరుమలలో కూర్చొని అఫేర్స్ నడపండి అది. కరోనా చాలా కలిసి వచ్చిందండి విజయ్ గారు, మీకు తెలుసుంటుంది కరోనా సమయంలో
ఈ యొక్క కుంభకోణాలన్నీ కూడా చోటు చేసుకుని, ఎందువల్ల అంటే ప్రపంచం అంతా ఆందోళనలో ఉంది, ప్రపంచం అంతా ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఉంది, ప్రభుత్వాలు కూడా ప్రజల్ని ఏ విధంగా కాపాడాలని భారతదేశ ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉండే అన్ని కూడా ఆ పనిలో ఉన్నారు. కాబట్టి టీటీడీలో జరిగిన 2 సంవత్సరాల కుంభకోణాలు ఏవైతున్నావో ఊహించినంత కుంభకోణాలు జరిగాయి. టీటీడీ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేదు, ఎవరు పరిశీలించేవాళ్ళు లేరు. ఆయన వైవీ సుబ్బారెడ్డి గారు ఇష్టారాజ్యంగా ఆయన సొంత రాజ్యం లాగా, ఆయన దాన్ని పీఫుడమ్ అంటారు ఇంగ్లీష్ లో, ఆయన జేబు సమస్యలాగా వ్యవహరించారు. తీసుకొచ్చి ఇంకొక అనర్హుడైన ఈవో ధర్మారెడ్డి అని ఆయన్ని కేంద్ర సర్వీసుల్లో, నాకు తెలిసి టీటీడీ చరిత్రలో మరి మీకేమైనా తెలుసు, లక్ష్మణ గారికి ఇంకా సీనియర్ కాబట్టి వారు దగ్గరగా పరిశీలించారు కాబట్టి వారికి తెలుసు, సుధాకర్ రెడ్డి గారు అక్కడి వారే కాబట్టి వారికి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు టీటీడీ ఈవోగా నేరుగా ఐఏఎస్ ఆఫీసర్ నియమించారు, నాట్ ఈవెన్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్, డైరెక్ట్ గా ఐఏఎస్ గా ఎంపికైన వాళ్ళనే టీటీడీ ఈవోలుగా తీసుకొచ్చారు. కానీ ధర్మారెడ్డి గారు ఎవరు? ఆయన ఐఏఎస్ కాదు, ఆయన ఆ ప్రాంతం వాసి రాయలసీమలో, అంతకుముందు ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళకి తాబేదారుగా లేదా బ్రోకర్గా అవసరం వచ్చినప్పుడు వ్యవహరించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అటువంటి వ్యక్తం తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని చేశారు, తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి బాబాయ్ ఏమో చైర్మన్ ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి చేసిన దుర్మార్గాలు ఈ రోజు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ పరాకాష్ట ఈ రోజు లడ్డూలో ఉన్న ఈ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ అపవిత్రం ఏదైతే ఉందో వీటన్నిటికీ పరాకాష్ట. నేను అందుకని నిన్నటి రోజున కూడా నేను పత్రికా విలేకరులతో చాలా స్పష్టంగా చెప్పాను, వెంటనే వైవి సుబ్బారెడ్డి గారిని ధర్మారెడ్డి గారిని అరెస్ట్ చేసి విచారించాలా, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఇచ్చేశారు, వాళ్ళని కస్టోడియల్ ఇంటరాగేషన్ జరగాలని నేను కోరుకున్నాను. నిన్నటి కూడా ఇప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నాను, వెంటనే అరెస్ట్ చేయాలా. ఎందువల్లంటే ఇది కోట్లాది మంది హిందువులే కాదు, మతాలకు కులాలకు అతీతంగా ప్రజలు ఈరోజు వాళ్ళ యొక్క భావాలు భావోద్రేకంగా ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాల, మళ్ళా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలంటే వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి వాళ్ళని ప్రశ్నించి తేల్చాలా. ఇప్పటికీ ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు విజయ్ గారు, ఎందుకు మీరు నంది సంస్థ నుంచి కొనే నెయ్యిని ఆపేశారు, ఎందుకు మీ తాబేదారులకు ఇచ్చారనే దానికి వైవీ సుబ్బారెడ్డి దగ్గర సమాధానం లేదు. మొన్న రోజు ఆయన ఏదో వచ్చి నేను హిందువుని, నేను ఏదో శుద్ధ మాటలనే మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు మీరు నంది నుంచి కొనుగోలు చేయలేదు? సబ్సిడీ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఏదన్నా తక్కువకి ఇస్తారు, పెద్ద క్వాంటిటీలో కొంటున్నప్పుడు ఒక కేజీకి 50 రూపాయలు 100 రూపాయలు తగ్గించే అవకాశం ఉంది, కానీ 1/3 కూడా రేటుకు వచ్చే ఈ నెయ్యిలో దీని క్వాలిటీని ఏ విధంగా చెప్తారు? మేము క్వాలిటీ అన్ని కూడా టెస్ట్ చేసాం, 10 నిమిషాలు వెనక్కి పంపించామని చెప్తున్నారు, కానీ ఇవన్నీ కూడా నామకే వస్తాయి కదా, క్వాలిటీ ఎవరు చెక్ చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారు కదా, అన్ని సంస్థలు ఇండిపెండెంట్ గా నిలబడే అవకాశం లేకుండా చేశారు కదా. కాబట్టి మీరు క్వాలిటీ టెస్ట్ కూడా తిరుమలలో చేస్తుంటే మీరు మీ తాబేదారులు చేసి ఉంటారు, దానికి ఓకే ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇచ్చి వాడేసండి అని చెప్పారు. కానీ ఈరోజు ఈ యొక్క ప్రతిష్టాకరమైన ఎన్డీడీబీ ట్యాబ్లెట్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్ విషయము దాని మీద మాట్లాడరు, అది అబద్ధమా? దాని గురించి మాట్లాడరు మాజీ ముఖ్యమంత్రి గారు, అధిక అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ ప్రతినిధులు వచ్చి ఏమేమో మాట్లాడుతున్నారు, సమాధానం చెప్పలేకుండా నిన్నటి రోజున నేను రాత్రి ఒక టీవీ ఛానల్లో ఇంగ్లీష్ ఛానల్లో చూస్తున్నాను, ఒక వైసీపీ ప్రతినిధి వచ్చాడు, అడిగే వాటికి సమాధానం చెప్పలేక 15 నిమిషాలకే పలాయనం చెతికించాడు, అసలు వెళ్ళిపోయాడు చర్చలోంచి లేకుండా. కాబట్టి వాటికి సమాధానం చెప్పలేకుండా తిరిగి నిన్నటి రోజున ఏమన్నా స్పెసిఫిక్స్ ఉన్నాయా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఒక్కదానికి నేరుగా సమాధానం ఉందా? ఇది అధర్మం కదా, ఇది ధర్మం కాదు కదా, ఇది ఇట్లా చేస్తారు కదా, ఇట్లా అబద్ధాలు చెప్తారు కదా అని మాట్లాడుతున్నారు తప్ప, ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద మనం అందరం కూడా ఆందోళన చెందుతున్నామో, ఇదే నిజమైతే చేసిన వాళ్ళందరూ కూడా శిక్షించండి, మీరు దర్యాప్తును ఆదేశించండి అని మాజీ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాని గురించి ఇందాక మనం మాట్లాడింది అంజనేయ గారు, మాట్లాడలేదు. కాబట్టి ఈ రోజు దీని మీద లోతుగా దర్యాప్తు జరపాలా, భవిష్యత్తులో నిజంగా కూడా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించి
నిన్నటి రోజున రమణ దీక్షితులు గారు కూడా చెప్పారు, మనకు తెలుసు కదా రమణ దీక్షితులు గారు గత వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, అంతకు ముందు ఆయన చంద్రబాబు ఏదో కొన్ని ఆరోపణలు చేశారు. నిన్న రమణ దీక్షితులు కూడా గత 5 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను క్వాలిటీ తగ్గింది, అది రైస్ భోజనాలకు సంబంధించి కానీ లేదా లడ్డూ ప్రసాదానికి సంబంధించి కానీ మిగతా ప్రసాదాలకు సంబంధించి క్వాలిటీ తగ్గిందని 5 సంవత్సరాల నుంచి నేను యువకి చెప్పాను, చైర్మన్ కి చెప్పాను. పట్టించుకోవాలి ఆయన చెప్పటమే కాదు, 5 ఏళ్ల పాటు తిరుపతి పోయి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చెప్పారు అదే మాట. సుధాకర్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో బహుశా మన ప్యానెల్లో కూడా చర్చ వచ్చింది, నాకు గుర్తు లక్ష్మణ్ గారు ఇదే విధంగా సరే ఆయన కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వ్యక్తి అయినా తిరుపతి వాసిగా ఆయన